నమస్తే, నా పేరు విక్రమ్ నాగార్జున శర్మ. ఈనాటి వీడియోలో 63 నాయనార్ల చరిత్రములలో మెయిపొరుల్ నాయనారు యొక్క చరిత్రను తెలుసుకుందాం. దక్షిణ పినాకినీ నది పశ్చిమ తీరమున తిరుకోవలూరు అనే నగరము చేది దేశమునకు ప్రధాన నగరముగా విలసిల్లుతున్న రోజులవి. ఆ దేశమును మలాద వంశీయులు పాలించుచుండిరి. ఆ వంశీయులందరూ శివభక్తులు. అట్టి సుప్రసిద్ధ రాజవంశమున ఒక భుజబలాఢ్యుడు జన్మించి రాజ్యమును నీతితో పాలించుచుండెను. అతడు శత్రు భయంకరుడై అనేక యుద్ధములయందు విజయమును పొంది మహావీరుడుగా ప్రసిద్ధికెక్కెను. వీరుడైనను ధర్మమార్గమును తప్పువాడు కాడు, అసత్యమాడువాడు కాడు. శివభక్తులెవ్వరైనను తన రాజ్యమును సందర్శించినప్పుడు తన రాజ్యము పునీతమయ్యనని భావించి శుశ్రూషలు చేసేవాడు, మరియు వారి వస్తువులు శాశ్వత ద్రవ్యములని భావించేవాడు. కావున ప్రజలందరూ అతనిని మెయిపొరుల్ నాయనార్ అని పిలుచుచుండిరి. అతడు ఆ దేశమునందుగల శివాలయములన్నిటినీ పునరుద్ధరించి నిత్య పూజలు, పక్ష మాస వార్షికోత్సవములను వైభవోపేతముగా జరిపించుటకు కోశాగారమునందలి మూలధనమును కూడా వెచ్చించుచుండెను. భక్తజన సేవయే భవుని సేవ అని, అదే తనకు నిత్యము శుభము కలిగించునని భావించేవాడు. మెయిపొరుల్ రాజు పాలించు దేశమునకు ప్రక్కల నుండు దేశమును ముత్తునాథుడు అనే రాజు పాలించుచుండెను. అతడు దురాశాపరుడు, దైవభక్తి శూన్యుడు, ద్రోహి. నాయనారు భక్తిపరుడై రాజ్యపాలన చేయుచుండగా ముత్తునాథుడు అతనిపై శత్రుత్వం వహించి నాయనారు రాజ్యమును ఆక్రమించాలనే తలంపుతో తన సైన్యమును కట్టుదిట్టము చేసుకొనుచు పెంపొందించుకొనుచూ ఉండెను. అతడు ఒకనాడు చతురంగ బల సమేతుడై మెయిపొరుల్ రాజ్యముపై దండెత్తెను. నాయనారు శత్రువును ఎదిరించి అలవోకగా విజయము పొందెను. అపజయము పొందిన ముత్తునాథుడు పగ తీర్చుకొనుటకై అతనిపై పలుమార్లు దండెత్తెను. ఎన్నిసార్లు నాయనారును ఎదిరించినను ఓటమియేగాని జయమును చవిచూడలేదు. ఇక యుద్ధము చేత నాయనారుని ఎదిరించడం సాధ్యం కాదని కపట ఉపాయములచే నాయనారుని చంపుటకు నిశ్చయించెను. మెయిపొరుల్ నాయనారు విభూతి దాల్చిన వారు ఎవ్వరు వచ్చినను గౌరవించి సేవించునని ఆ శత్రువు చారుల వలన విని, అంటే సీక్రెట్ ఏజెంట్స్ లేదా స్పైస్ల వల్ల విని, అతన్ని వంచనతో జయింపదలచి శివభక్తుని వేషమున శత్రునగరంలోకి ప్రవేశింప నిశ్చయించి నొసట భస్మ త్రిపుండ్రములను, దేహమంతటా విభూతిని, శిరమున జడలను దాల్చెను. తాటి ఆకులతో చేసిన తాళపత్ర గ్రంథమును ఒకదానిని సిద్ధపరిచి ఆ పుస్తకములో ఎవ్వరూ గుర్తించని విధముగా రహస్యముగా ఒక చుర్ర కత్తిని దాచెను. శివభక్తుని వలె ఆడుచూ పాడుచూ చివరకు తిరుకోవలూరులోని రాజభవనమును సమీపించెను. ద్వారపాలకుడు అతన్ని చూచి ఎవ్వడో శివభక్తుడని మ్రొక్కి లోనికి వెళ్ళుటకు అనుమతించిరి. అలా రాజభవనములోని అనేక మందిరములను దాటిపోసాగెను. ఆ సమయమున నాయనారు భార్యాసమేతుడై శయనమందిరంలో సుఖనిద్రలో ఉండెను. శయనగృహమునకు తత్తనను ప్రియభృత్యుడు కావలిగా ఉండెను. భృత్యుడు అంటే సేవకుడు. అతడు శివభక్తుణ్ణి చూసి, దేవరా, రాజు నిద్రించుచున్నాడు, లోనికి వెళ్ళుటకు ఇది సమయము కాదు, ప్రభువులు మేల్కొనిన పిదప మీరు వెళ్ళవచ్చును అని సవినయముగా ఆ భృత్యుడు పలికెను. సేవకుని మాటలను విని కపట వేషధారియగు ముత్తునాథుడు, నేను రాజునకు మోక్ష సాధనమైన దివ్య బోధ చేయుటకు వచ్చితిని, నన్ను అడ్డగింపకుము, ఇది శుభ సమయము అని పలికి భటుడు వారించుచున్నను లోనికి వెళ్ళెను. తూలికా తల్పము అంటే మెత్తనైన పరుపు. తూలికా తల్పముపై దేవీ సహితుడై నాయనారు శయనించుట తెలిసియూ వెనుకంజ వేయక సమీపించెను. కుత్సిత మనస్కులకు ఆచార నియమాలు ఏం తెలియవు కదా. అతని కాలి సవ్వడి విని రాణి లేచి భర్తను మేల్కొల్పెను. నాయనారు అనుచిత కాలమునందు వచ్చిన వంచకుణ్ణి చూసి అతడు నిజముగా శివభక్తుడే అని భావించి
అంజలిబద్ధుడై మ్రొక్కి, స్వామి, తమ రాకకు గల కారణమేమి? ఈ దాసుడు చేయవలసిన పని సెలవివ్వండి అని వినమ్రుడై పలికెను. అప్పుడు ఆ వంచకుడు, ఓ ఈ శివప్రోక్తమైన ప్రాచీన ఆగమశాస్త్రమొకటి నా యొద్ద కలదు. దైవపూజ తత్సంబంధ విషయాలను తెలుపునట్టి శాస్త్రాన్ని ఆగమశాస్త్రము అంటారు. ఈ ఆగమశాస్త్రాన్ని గురించి కూడా ఒక వీడియో చేయాలనే సంకల్పం నాలో ఉంది. భగవంతుడు కరుణిస్తే దాన్ని కార్యరూపం దాలుస్తాను. ఏమైనప్పటికీ నా ఈ ప్రయత్నాన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక మనం కథలోనికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ వంచకుడు, ఓ ఈ శివప్రోక్తమైన ప్రాచీన ఆగమశాస్త్రం ఒకటి నా యొద్ద కలదు. అది ఈ భూలోకమున ఎప్పుడూ ప్రచారము కానిది. దానిని నీకు బోధింపవచ్చితిని. అప్పుడు మెయిపొరుల్ నాయనారు, స్వామి, ఇంతకంటే భాగ్యమేమి కలదు? దయయుంచి ఆగమశాస్త్రమందలి రహస్యార్థములను తెలిపి నన్ను కృతార్థుణ్ణి చేయుము అని అనను. అప్పుడు ఆ వంచకుడు, ఓయి, ఇది పరమ రహస్యము, అన్యులు ఎరుంగరాదు, ఏకాంతమున గాని నీకు ఆ అర్థములను తెల్పరాదు. నాయనారు దేవి వంకచూచెను. రానియు భర్తృభావము గ్రహించి అచ్చట నుండి వెడలెను. నాయనారు వంచకునకు ఉన్నతాసనమిచ్చి తాను అతని పాదము చెంత ఆసీనుడయ్యెను. ఆ వంచకుడు మడివస్త్రమునందు దాచిన పుస్తకమును విప్పునటుల నటించి అందు రహస్యముగా ఉంచిన చురకత్తిని చేతితో పట్టుకొని వినయముతో నమస్కరించి ఉన్న నాయనారి వీపున నిర్దయుడై పొడిచెను. దుశ్చింతతో సమయము కాని సమయమందులోనికి వచ్చిన ఆ వ్యక్తిని మొదటి నుండియే సంశయించిన భృత్యుడు అతని చర్యలను గమనించి హఠాత్తుగా లోనికి వచ్చి ఖడ్గమును తీసి అతని శిరస్సును నరుకుబోయెను. వెంటనే రక్తపు మడుగులో మునిగి నేలపై పడి కొట్టుమిట్టాడుతున్న నాయనారు, తత్తా, ఇతడు అన్యుడు కాడు, విభూది త్రిపుండ్రములను ధరించినవాడు, కావున ఇతనికి కీడు చేయరాదు అని చేయిచూపి అడ్డగించి మరలా నేలపైకి ఒరిగెను. భృత్యుడు రాజాజ్ఞను మీరజాలక ఎత్తిన కత్తిని దించి క్రిందపడుచున్న రాజునకు తన హస్తమును ఆలంబనగా చేసి, మహారాజా, నన్నేమి చేయమందురు అని గద్గద స్వరముతో పలికెను. అప్పుడు నాయనారు హీనస్వరముతో, ఓయి, పరమ మహేశ్వరుడగు ఇతడు మన నగరము దాటు వరకు నీవు రక్షింపవలయును. ఇతనిని ఎవ్వరూ అడ్డగింపని రీతిగా తోడుగా ఉండుము అని కోరెను. అతడు అట్లే అని సమ్మతిని తెలిపి ఆ ద్రోహికి తోడుగా పోసాగెను. అప్పటికే ఈ సంఘటన ఊరంతటికీ ప్రాకెను. ఎవడో దుష్టుడు భక్తవేషములో వచ్చి నాయనారును చంపెనని విని జనులు ఆబాలగోపాలము ఆయుధము చేతపట్టిన వారై మార్గములన్నింటినీ అడ్డగించిరి. తత్తనుని వెంట రాజమార్గంలో వెలుచున్న దుష్టుణ్ణి చూసి, వీడే మన రాజును పొడిచినవాడు, చంపుదము, ఇతన్ని పొడవండి అని వానిపై మూకుమ్మడిగా దాడికి వెళ్ళిరి. అంతలో తత్తనుడు, రాజు ఇతనికి ఏ కీడు రానియక గమ్యస్థానమును చేర్పుమని ఆజ్ఞాపించిరి, కావున మీరు అడ్డు తొలగండి అని అనగానే వారు రాజశాసనమును విని ఆగ్రహమును అణచుకొని తొలగిపోయిరి. తత్తనుడు ఆ వంచకుణ్ణి నగరము దాటించి కొంత దూరము అడవిలో సురక్షితమగు స్థలమును చేర్చి తాను వేగముగా మరలి అంతఃపురమునకు వచ్చెను. రాజు తత్తనుడు వచ్చు వరకు ప్రాణములను ఎట్లో ధరించి ఉండెను. ఆ ప్రియభృత్యుడు వచ్చి, మహారాజా, దేవరను శివభక్త వేషములో వచ్చి జయించిన అతనిని గమ్యస్థానమును చేర్చితిని. అప్పుడు రాజు సంతోషించి, తత్తా, నీవు చేసిన సేవ మహత్తరమైనది, ఇట్లు లోకములో ఎవ్వరునూ చేయజాలరు. వెంటనే ప్రాణావసాన కాలము ఆసన్నమయ్యనని గ్రహించి పుత్రుణ్ణి, భార్యను, మంత్రులను, బంధువులను పిలిచి వారితో, భస్మము, భస్మదారులు మనకు సదా ఆరాధ్యులు, కావున చంద్రధరుడు జటాజూటదారి త్ర్యంబకుని భస్మ మహిమను లోకమునకు చాటండి, భస్మమే మనకు నిధి అని పలికి చిదంబరేషుణ్ణి మనసులో స్మరించుచుండెను. ఏ రూపముతో అయితే మనస్సులో ధ్యానించుచుండెనో అట్టి దివ్యమంగళ రూపముతో
సనాతనుడు సర్వేశ్వరుడు నటరాజు ప్రత్యక్షమై ఇంద్రాదులకు కూడా లభ్యము కాని తన పాద సేవాభాగ్యమును అతనికి ప్రసాదించెను. నాయనారు పరమేశ్వర కృపాపాత్రుడై కైలాసమును చేరి శివ సేవాభాగ్యమును పొంది ధన్యుడయ్యను. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు ధన్యుడు అన్న లోకోక్తి ఈ కథ వల్ల మనకు తెలుస్తున్నది. స్వస్తి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.